मुख्यमंत्री गारू प्रेस माटलाडते गंटन्नर रेंडु गंटलु अदे पनिगा प्रतिपक्ष पार्टीलनु कावच्चु संघाल नायकुलनु कावच्चु तिट्टिंदे तिट्टकुंडा आडिपोसुकुंटुन्नाडु ఇవాల ఆ వతన్ ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటున్న వ్యక్తి కేటీఆర్ గారు అయినరు. నిన్న మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో చావు తప్పి కళ్ళు నొట్టలిపోయినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలు భిక్ష పెడితే, ఎంఐఎం పార్టీ భిక్ష పెడితే 10,000 ఓటుతో గెలిచి ఇవాళ ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా, అధర్మం మీద ధర్మం గెలిచినట్టుగా వారి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కేటీఆర్ గారి మాటలు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత హుందాగా 12వ రౌండ్ అయిపోయిన తర్వాత చాలా గొప్పగా గత 45 రోజులుగా అనేక రకాల దుర్మార్గాలను అన్యాయాలను భరించుకొని బాధను గుండెల్లో దిగబట్టుకొని ఒకటే ఒక మాట అన్నాడు ఆయన, రాజగోపాల్ రెడ్డిగా టెక్నికల్గా నేను ఓడిపోయినా కానీ భారతీయ జనతా పార్టీగా గొప్ప విజయం సాధించింది మునుగోడు గడ్డ మీద అని చెప్పారు. ఇది కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఎంఎల్ పార్టీల ఉద్యమాల నుంచి నిన్న మొన్న దాకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల కంచుకోటలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మిలిటెన్సీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాజీనామా చేసి మునుగోడు ప్రజల చెంతకు వస్తే అక్కడ చేర్చుకొని ఆదుకున్నారు. నాకు గొప్పగా ఆశ్రయించినటువంటి మునుగోడు ప్రజలారా, మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అని చెప్పి వారు ప్రకటించారు. వారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇంత అక్కసుతో ఇంత కసితో ఇంత దుర్మార్గాలు మా మీద దాడి చేస్తారంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు అయితే జరిగినాయో ఆ బై ఎలక్షన్లలో ఎక్కడ కూడా డబ్బు పాత్ర కానీ అభివృద్ధి నిధుల పాత్ర కానీ దౌర్జన్యాల పాత్ర కానీ అధికార దుర్వినియోగం పాత్ర కానీ అనేక రకాల హామీల పాత్రలు కానీ లేవు. ఒక హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు చాలా అత్యంత ధనవంతులు. ఈ ధనవంతులు తెలంగాణ ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ధనహంకారాన్ని డబ్బు మదంతో మేమట ఇక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట అవి మాట్లాడడానికి మరి ఆయన చదువుకున్నోడు సంస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తాం. కానీ ఈ చిల్లర మాటలకి కింద కామెంట్స్ వచ్చినాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆ కామెంట్స్ అని చూస్తే ఆయన పట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ మేధావర్గానికి ఏం భావన ఉందో అర్థమవుతుంది. మునుగోడులో మేము ఇవాళ చెప్తలేం, మునుగోడులో ఎలక్షన్స్ మొదలైనప్పుడు మొదలు కాకముందు రాజీనామా చేస్తుందని చెప్పి వార్త రాగానే వీళ్ళక్కడ వాలిపోయింది మొత్తం. వీళ్ళ నాయకత్వం కానీ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ కానీ గ్రామాలకు పోయి సర్వే చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేసుకుంటే గెలిచినట్టు లేవు ఇక్కడ అని చెప్పి పసిగట్టుకొని
ये दबड़कम पार्टी ये सूदी पार्टी ये अराचका सृष्टे पार्टी अंजी प्रजल मध्य चिच्छुपे पार्टी ची कम्यूनिस्ट पार्टी शासन सभा वेदीडो आ सीपीआई पार्टी सीपीएम पार्टी वाल कालगाड़ वाल बतिलाड़को वाले एम चेस मोता एन संवसरा वाली एन संवस कल प्रयत्न चाह कलवन मुख्यमंत्री अपाइंटमेंट इवन मुख्यमंत्री प्रगति भवन अड़पनी मुख्यमंत्री कम्युनिस्ट पार्टी तृणाइन मुख्यमंत्री स्वयं वारे प्रगति भवन पिपच्छनी मत भोजन पटी एम गूड़ पटा चुस्को वाला वाल गद पड़कड़ा वाल से पड़कड़ा वाले मोता आ पार्टी दगर पेक एम पार्टी इतना वाल पार्टी मोटमोद पार्टी रेडो पार्टी नी निजाने दम्मे निजाने प्रजल मीद नी विश्वास गेलने धैर्य पनचे का अंत अंदते जुटू लेकिन का अंदते जुटू लेकिन का पटक सजीव साक्ष्यम इवा कम्यूनिस्ट पार्टी तो नी दोस्ता अंत मुझे निजामाबाद सारी पार्लमेंट एन कल जो बिड ओडन ची रिपोर्ट नासी मजी मंत्रिवर् निजामाबाद जिले मजी मंत्रिवर् स्वयं वारंटर स्वयं वारंटेकुक माला कारण पापा ने पोले वेर विषय अटे एट्ला अंत मु अदे व्यक्त मुख्यमंत्री गारु कलवाले मतम अपाइंटमेंट उड़ा तन के अवसरमेंटे तन इंटाड़क इला दिगजारे प्रयत्न चेसे कलचर इवा मीकुंदी मन अंकने अंदते जुट पटकोर लेकिन का पटक संस्कृत वालू इवा मम्मी विमर्शन तगद समस्या गोल्लकुर अड़ मुफ ओटलना अ मुफ्ई वेल ओट रावाले एम चेयी चूसकोनी अंत मुदे नैन स्टेटमेंट इच्छुटी गोल्ल कुरमलकु रेंडव दफा इच्छे गोर्रेवे गोर्र रूप में इव्वुद्धुद्धुद्धुद्धु डबुल रूप में इवाले ब्रोकर् पाली मिस्यूज गोल्ल कुरमल लाभ जरूरत ये गोल्ल कुरमल रिप्रजेशन माटाड़नो दाने आशा मुनगोड़ों मतमे मुफ्ई वेल गोल्ल कुरमल ओटल मीद मुख्यमंत्री गारु 158,000 रूपये बैंक वैसी इवाला वालक पीलुकोनी संगनायक पीलुकोनी మీకు డబుల్ ఏషణం మీరు ఒక్క ఓటు కూడా పోకుండా ప్రమాణం చేయాలని చెప్పి వాళ్ళని పిలిపించుకున్నాడు 8.5 సంవత్సరాలుగా గిరిజన ప్రజానికం గాని గిరిజన యువకులు గాని గిరిజన విద్యార్థులు గాని పాదయాత్రలు చేసి దీక్షలు చేసి తెలంగాణ వస్తే మా జనాభా ప్రాతిపదికపైన మాకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు పీటమ్ముడు ఏషణం వాళ్ళ మీద వెళ్ళి మీరు నెట్టేస్తున్నావు ఎందుకు నెట్టేస్తున్నావు ఇది ధర్మద కాదు అనేక సెమినార్లు నేను కూడా పోయి మాట్లాడినా ఇది ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎంటి రామారావు ఉన్నప్పుడు మాకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిందో ఇవాళ కూడా మీరు ఇచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కేంద్రం మీద నిపడి నెట్టి ఆ గిరిజనుల కళ్ళలో మట్టి కొట్టి 8 సంవత్సరాలుగా వాళ్ళకు విద్యా అవకాశాలు రాకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఈ మునుగోడులో 32-33 తండాలు ఉన్నాయని 12-13,000 ఓట్లు ఉన్నాయని ఆ 12-13,000 ఓట్లు ఎలక్షన్ వస్తే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కుటుంబానికి ఏ అవసరాలనో మొత్తం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని చేసేటువంటి వ్యక్తానికి సజీవ సాక్ష్యం ఏంటంటే ఆ మునుగోడులో ఆ 33 తండాలల్లో 12-13,000 ఓట్ల మీద కన్నేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే గిరిజన రిజర్వేషన్ ప్రకటించారు మరి కేంద్రం ఏం గ్రీన్ సిగ్నల్ ఇయలే 8.5 ఏళ్లుగా ఏ అప్పటికప్పుడే మార్పు జరగలే కానీ ఇచ్చింది మూడోది గట్టుప్ర మండలం కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు మూడేళ్ళు దాదాపు టెంటేషన్ నడిపించిండు వాళ్ళకి ఏలే అపాయింట్మెంట్ ఏలే సమస్య పరిష్కరించలేదు వెంటనే గట్టుప్ర మండలం ప్రకటించేసింది ఇవాళ శివన్నగూడెం ప్రాజెక్టులో ముంపు గ్రామాల ప్రజానీకమంతా కూడా మా కంపెనీ చేసిన రాలేదని R&R ప్యాకేజ్ రాలేదని చెప్పి ఎన్ని రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళకు మాత్రం పట్టించుకున్న పాపన పోలే కానీ ఒక 4-5,000 ఓట్లున్నాయి ఇక్కడ ఆ శివన్నగూడెంలో
మునిగిపోయినటువంటి గ్రామాల ప్రజానికమంతా కూడా కన్నరేసి ఆస్కారం చెప్పి తక్షణమే పోయి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసింది. ఒక లక్ష్మణపల్లి అనే గ్రామం ఉంటుంది, లక్ష్మణపల్లి అనే గ్రామం లోపల మంత్రి గారు స్వయంగా పోయి మీరు 450 ఓట్లు ఉన్నాయి మీకు, ఈ 450 ఓట్లు కనుక మాకే వేస్తే మీకు ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల బ్రహ్మాండమైన ఇంటి జాగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు మంత్రి గారు స్వయంగా పోయి. అభయాస్తం ఎక్కడియో, ఇక్కడ మాత్రం 7.5 కోట్లు ఇచ్చినావు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ కింద, మహిళా సంఘాలకు పావుల వడ్డీ కింద ఎక్కడ కూడా 4 ఏళ్ళుగా 1 రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలే. కానీ మునుగోడులో మాత్రం మహిళా సంఘాలకు ఏం చెప్పినంటే మీకు 50 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం, ఈ 50 కోట్ల రూపాయలు ఎన్నికల నిబంధనల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం, మేము తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పి మహిళా సంఘాలకు కూడా మాటిచ్చింది. అసలు చెప్పుకోకపోతే మొత్తం దళిత బస్తీలలో స్వయంగా ఎమ్మెల్యేలు కూర్చొని దావతులు ఇచ్చుకుంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే, రోజు దావతి ఇచ్చుకుంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే మీకు దళిత బంధు ఇస్తాం, మీరు ఎవరికి చెప్పకండి, ఇవాళ ఎన్నికల నిబంధనలు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం, 100% హుజూరాబాద్లో ఎట్లయితే మీకు దళిత బంధు ఇస్తామో దళితులందరూ కూడా దళిత బంధు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది.